వీక్షకులందరికీ నమస్కారం. మే 1వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహం ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే 1వ తారీఖు 2024వ సంవత్సరం దగ్గర నుండి మే 1వ తారీఖు 2025వ సంవత్సరం వరకు 1 సంవత్సర కాలం పాటు గురుర్ ద్వాదశ మాసాని అంటుంది శాస్త్రం. 12 నెలల పాటు గురువు మధ్యలో వక్రగతులు రుజుమార్గాలు ఏ ఉన్నా సరే ఒక రాశిని మారకుండా ఒకే రాశి యందు ఈ సంవత్సర కాలం పాటు ప్రయాణం చేయబోతూ ఉన్నారు. అయితే చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే వక్రగతిలో రుజుమార్గాల్లో కూడా ఫలితాలు మారతాయి అనేటువంటి ఒక చిన్న అపోహ. అయితే రాశి మారితేనే తప్పితే దాని తాలూకు ఇంపాక్ట్ ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నక్షత్రం మారినా కూడా ప్రభావాన్ని మనం చెబుతూ ఉండొచ్చు. అయితే నక్షత్రం మారకుండా మాత్రం ఏ విధమైన ప్రభావం ఉండదు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ధనురాశి వారికి పంచమ స్థానం నుండి షష్ఠస్థానంలోకి గురుని యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. ఈ గురువు ఈ సంవత్సర కాలం పాటు 6వ స్థానమందు రజతమూర్తిగా తన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. చాలామందికి ఇప్పటికే ఒక అవగాహన వస్తుంది, ఎందుకంటే గురువు 1 సంవత్సరం యోగిస్తే ఇంకొక సంవత్సరం యోగించరు, కొన్ని కొన్ని సందర్భాల్లో 2 ఏళ్ళు యోగించరు. అయితే ఇప్పుడు ఈ ధనురాశి వారికి ప్రస్తుతానికి శనేశ్వరుని యొక్క బలం ఉన్నది, అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది, గురు బలం తగ్గుతూ ఉన్నది. షష్ఠస్థానమందు గురువు యొక్క సంచారం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పచ్చు. అయితే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే ద్వికేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో, ఆ గురువుకి శుక్రుడికి ద్వికేంద్రాధిపత్య దోషం ఉంటుంది కాబట్టి 1, 4 స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే యోగిస్తారు అనేటువంటి కొంతమంది అవగాహన రాహిత్యమైనటువంటి అపోహల్లో కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనం ప్రస్ఫుటంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే గోచారం వేరు, జాతకం వేరు, ముహూర్త భాగం వేరు, మూడింటిని కలగలిపి ఈనాడు ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయితే దేనికి దానికి విడిగా చూసుకోవాలి. ధనురాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ గురువు నవమస్థానాన్ని, లాభస్థానాన్ని, జన్మరాశిని వీక్షించారు. అందువల్ల గురుబలం ఉన్నది దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు, ఇప్పుడు తగ్గుతూ ఉన్నది. 6వ స్థానం అంటే ఏంటండి, రోగములు, రుణములు, శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం చేయడం వల్ల ధారాపుత్ర విరోధస్యా స్వజనే కలహస్తదా అన్నది శాస్త్రం. అనగా ఈ 6వ స్థానమందు స్థితిని పొంది ఉన్నటువంటి గురుగ్రహం ధనురాశి వారికి వ్యయస్థానాన్ని ఆయన వీక్షిస్తారు. అలాగే ఈ ధనురాశి వారికి దశమ కేంద్రమైనటువంటి కన్యారాశిని వీక్షిస్తారు. అలాగే ఈ రాశికి 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇలా గురువు యొక్క వీక్షణలు ఆ విధంగా ఉంటాయి. ఇలా పరిశీలన చేస్తే ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తద, 6వ స్థానమందు గురుడు యొక్క సంచారం ఉండడం వల్ల ఇందులో ఒక చిన్న విషయం ఏంటి అంటే పాపగ్రహాలు క్రూరో బలీచేద్రుతే, ఉపజయ స్థానాల్లో క్రూరో బలీచేద్రుతే అన్నారు. అనగా 3, 6 ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే విపరీతంగా యోగిస్తూ ఉంటాయి. కానీ శుభగ్రహాలు ఉన్నప్పుడు శుక్రుడు కానీ గురుడు కానీ గోచార వశాత్తు యోగించరు. అందువల్ల ఏమవుతుంది, అటు కుటుంబంలో కొంత కలహాలు రావడానికి, అలాగే స్వజనే కలహస్తద, సొంత బంధువులు కానీ సొంత మిత్రులు కానీ ఆత్మీయులు కానీ వీరితోటి కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక షష్ఠస్థానమందు గురుగ్రహం ఉండడం రోగాలకి అది మూలస్థానం. ఏ విధంగానండి అంటే దివ్యదేహో సుభాషిత, గురుగ్రహం షష్ఠస్థానంలో ఉంటే ఒక రకమైనటువంటి ఒబేసిటీని ఇస్తాడు. అనగా ఎంత క్రమశిక్షణతో ఉండి వ్యాయామం చేసేటువంటి వారినైనా సరే వ్యాయామాన్ని మానిపించేసి శరీరం బరువు పెరిగేలా చేస్తారు అని చెప్పారు. మరి ఆ శరీరం బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి ఒబేసిటీ సమస్యలు, వంశపారంపర్యంగా ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ధనురాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇంకేమి ఇస్తారండి అంటే కలహాలని అధికంగా ఇస్తారు. ప్రత్యేకించి ఎందుకు కలహం వస్తుంది, గురువు యొక్క దృష్టి దేని మీద ఉంది, వ్యయస్థానం మీద ఉన్నది, దశమ కేంద్రం మీద, అలాగే లాభస్థానంలోనూ
దశమ కేంద్రంలోనూ వ్యయస్థానం మీద రెండవ స్థానం మీద గురు దృష్టి ఉంది. ఇందులో ఎప్పుడైతే గురుబలం తప్పుకుంటుందో ఆలోచన శక్తి అనేటువంటిది మందగిస్తుంది. గురుబలం ఉన్నప్పుడు ఆయనే ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించిన స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ వాటిని బలంగా ఇస్తారు. ఎప్పుడైతే ఆయన తప్పుకుంటారో ఆలోచన శక్తి తగ్గుతుంది. అంటే ఇదివరకు తీసుకునేటువంటి నిర్ణయాలే మంచివి కానీ ఇప్పుడు నుండి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలవుతారు. అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలు చేపడతారు. దేనిలోనైనా సరే మీకు పూర్తిగా అవగాహన లేకపోయినా దానిలో ప్రవేశం చేస్తారు. అలా చేయడం వల్ల తెలియనటువంటి పనులు చేయడం వల్ల ఆటోమేటిక్గా సమస్యలు ఎక్కువ వస్తాయి. అలాగే మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. శత్రుబాధలు రుణబాధలు రోగబాధల్ని పెంచేటువంటి విధంగానే గురువు కొంత మీకు ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. దాంతోపాటుగా అగ్ని వల్ల కానీ దొంగల వల్ల కానీ రాజ అంటే పై అధికారులు కానీ ప్రభుత్వం వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా ఈ గురుని యొక్క మార్పు కారణమవుతుంది. కాబట్టి ఈ గురు బలం తగ్గడం అనేటువంటిది ధనురాశి వారు ఎలా తీసుకోవాలి అంటే అదృష్టం తగ్గడం కింద దైవానుగ్రహం తగ్గడం కింద భావిస్తూ ఉండాలి. ఏదైనా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పనులు చేసేటువంటి వారు, జూదాలాడేటువంటి వారు, ఈజీ మనీ కోసం వెంపర్లాడేటువంటి వారు, లేదా మరి ఇతరత్ర అన్యత్ర మార్గాల్లోంచి ధన రాబడి ఆశించేటువంటి వారు, గ్యాంబ్లింగ్ జూదం ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వారు, అలాగే స్టాక్ మార్కెట్ ఏవైతే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లేకపోతే స్టాక్ బ్రోకరింగ్ లేకపోతే ఈ మార్కెట్ మీద పనిచేసేటువంటి వారు ఉన్నారు, వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిశితమైనటువంటి పరిశీలన ఉండాలి. ఎంత మనం మానవ మాత్రం కాబట్టి అక్కడ గురువు పంచమ స్థానంలోంచి తప్పుకోగానే బుద్ధి మందగిస్తుంది. ఇదివరకు ఆలోచించినంత స్పీడ్గా ఆలోచన ఉండదు. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి కలహాలు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ తల్లిదండ్రులతో కానీ కొంత విభేదాలు మాట పట్టింపులు, ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి పరిస్థితి, అలాగే ఎవరినైనా మీరు ఇష్టపడుతూ ఉంటే వారితో వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోనటువంటి పరిస్థితిని ఇవన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఇదివరకు అన్నీ సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ధనురాశి వారికి గురుబలం మారడం, ఎందుకంటే రాశ్యాధిపతి షష్ఠస్థానంలో పడడం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితిగతులు, ప్రత్యేకించి అప్పుల బాధ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఏదైనా ఉంటే స్థాయికి మించి కొనుగోలు చేస్తారు. 10 రూపాయలు పెట్టి కొనుక్కోవలసినటువంటిది 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. అది చాలా వ్యత్యాసంతో ఉంటుంది. దీనివల్ల ఈఎంఐ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం, కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పులు చెల్లించలేకపోతూ ఉండడం, ఈఎంఐలు కట్టలేకపోతూ ఉండడం, అలాగే ఎక్కువ రుణాలు చేసి కొనుగోలు చేయడం ద్వారా కొన్ని కొన్ని ద్రవ్యాలని వాటిని మనం కోల్పోతూ ఉండడం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా వాటిని దొంగిలిస్తూ ఉండడం, ఏదైనా ముఖ్యమైన వాచ్లు కానీ ఫోన్లు కానీ లేదా మరి ఇతరత్ర ఎలక్ట్రానిక్ లేదా గోల్డ్ ఇటువంటి ముఖ్యమైనటువంటివి ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగల ప్రభావం మీ మీద అధికంగా ఉన్నది ధనురాశి వారికి. అలాగే ఉద్యోగస్తులకి కొంత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు స్థాన చలనాదులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి ఈ గురుబలం తగ్గడం ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి, మీ రాశ్యాధిపతే కాబట్టి గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేయడము, అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పారాయణ చేయడము, దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడము, లేదు దక్షిణామూర్తి ఆరాధనని ప్రతినిత్యం నిరంతరం ఏదో ప్రతిరోజు ఏదో ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, గురువులను సత్కరిస్తూ గురువు యొక్క ఆదేశానుసారంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. అలాగే సిద్ధమంగళా స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. గురువారం నాడు శనగలు దానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.